కళ్ళకేది ముందుగా ఆనలేదే ఇంతలా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సమ్మిట్స్ ఫ్రెండ్స్. స్టార్టింగ్లో వీడియో చూసారు కదా, ఆ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అందుకంటే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందైతే ఎలక్ట్రిషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కింద ప్లస్ సైకిల్ మీద క్లిక్ చేసి 4:5 సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. కింద ప్లస్ సైకిల్ మీద క్లిక్ చేసి ఆడియో మీద క్లిక్ చేసి సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ప్లస్ సైకిల్ మీద క్లిక్ చేసి ఇమేజ్ వీడియోలోకి వెళ్ళి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని లాస్ట్ దాకా ఎక్స్టెండ్ చేసుకుని మళ్ళీ ప్లస్ సైకిల్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత లిరిక్స్ టైప్ చేసుకుని నేనైతే కాపీ చేసి పెట్టుకున్నాను, అదైతే పేస్ట్ చేస్తాను. లిరిక్స్ని అయితే ఇక్కడ పేస్ట్ చేసి మిగతా పార్ట్ని కట్ చేస్తున్నా. పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి, సెంటర్ వస్తుంది. తర్వాత ఫాంట్ వచ్చేసి దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సైజ్ వచ్చేసరికి 24 పెట్టుకున్నా, కలర్ గ్రే కలర్ పెట్టుకున్నా. రైట్ క్లిక్ చేసి ఇక్కడ డాట్ ఉంది కదా గ్రీన్ కలర్, దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ అయిన తర్వాత రైట్ క్లిక్ చేయండి. తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి దీని సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుని సైడ్కి అయితే పెట్టేసుకోండి. ఓకే, ఈ లిరిక్ని కూడా సెలెక్ట్ చేసుకుని లాస్ట్ వరకు ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. ఇప్పుడు సాంగ్ని అయితే ప్లే చేసి లిరిక్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా ఆపి లిరిక్ని సెలెక్ట్ చేసుకుని కట్ చేసి నెక్స్ట్ లిరిక్ ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నా. రైట్ క్లిక్ చేసి మళ్ళీ ప్లే చేసి మళ్ళీ లిరిక్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ ఆపి మళ్ళీ కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ లిరిక్ కాపీ చేసుకుంటున్నా. ఓకే, లిరిక్ని ఇక్కడ పేస్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తున్నా. ఇలా వచ్చినప్పుడు ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి డాట్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే లిరిక్స్ అన్ని ఎడిటింగ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్కి రండి. స్టార్టింగ్కి వచ్చి స్టార్టింగ్ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకుని కింద ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ స్పేసింగ్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. రెండు ఆప్షను లైన్ స్పేసింగ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ మీద యాడ్ చేయండి. తర్వాత కొంచెం సైడ్కి అయితే తెలిపి ఇక్కడైతే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. తర్వాత ఎండ్కి వచ్చేసి ఇక్కడైతే ఒకటి, తర్వాత ఎండ్లో ఒకటి కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్న తర్వాత దీని సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చి దీని సైజ్ కూడా అలాగే ఇంక్రీజ్ చేసింది. స్టార్టింగ్ 2 కీ ఫ్రేమ్ మధ్యలోకి వచ్చి లెఫ్ట్ సైడ్ కర్వ్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కర్వ్ని మీరు ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత
సెకండ్ కిడీ ఫ్రేమ్ మధ్యలోకి వచ్చేసి సెంట్రల్కి వచ్చి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి బ్యాక్ రండి. తర్వాత మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి బ్లర్ మీద వెళ్ళి డైరెక్షన్ బ్లర్ మీద క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ యాంగిల్ 90% పెట్టుకోండి. కరెక్ట్గా 90 ఓకే. ఇప్పుడు స్టంట్ మీద క్లిక్ చేసి స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. తర్వాత కొంచెం సైడ్ చెప్పి కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇన్స్టంట్ అయితే 0.00 పెట్టేసుకోండి. తర్వాత ఎండ్కి వచ్చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసేయండి. తర్వాత ఎండ్లో ఒకటి స్ట్రెంత్ వచ్చేసి 15% పడుతుంది. బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి డైరెక్షన్ వెర్ప్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి. కిందకి వెళ్తే మీకు వేవ్ వెర్ప్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి స్టాండర్డ్ సెటింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక కీఫ్రేమ్ యాడ్ చేయండి. లాస్ట్గా ఒకటి యాడ్ చేయండి. దీని అయితే 3.00 అయితే పెట్టేసుకోండి. ఓకే. తర్వాత కింద స్క్రోల్ చేస్తే మ్యాగ్నెట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక కీఫ్రేమ్ యాడ్ చేసి 3.00 పెట్టేసుకోండి. తర్వాత స్టార్టింగ్లో కీఫ్రేమ్ యాడ్ చేసి 0.3% పెట్టుకోండి. బ్యాక్ రండి. ఎఫెక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ లిరిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి కింద 3 డాట్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ లిరిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇలాగే అన్ని లిరిక్స్కి ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి రండి. ప్లస్ సైక్ మీద క్లిక్ చేసి పార్టికల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాను. పార్టికల్స్ మీద క్లిక్ చేసి దీని సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. పార్టికల్స్ మీద క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి లైట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద పెట్టేసుకోండి. బ్యాక్ రండి. పార్టికల్స్ అయితే యాడ్ అయిపోయినాయి. సో వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను వాటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.